ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43:18. పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మన గతం మంచిది కాదు. ఒకప్పుడు మనం మన ఇష్టానుసారంగా జీవించాం, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప పడ్డామో, ఆ క్షణమే దేవుడు మన పాపములను క్షమించి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచాడు. దేవుడు వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు, మనలను కూడా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని అంటున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్త వాయను అని వ్రాయబడి ఉంది. పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములను క్షమించి మమ్మలను నూతన వ్యక్తులనుగా మార్చినందుకు నీకు స్తోత్రములు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మేము వేగిరపడుచు నీతిగా న్యాయముగా యథార్థముగా జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.